హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో మనకైతే ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది వచ్చేసి మీ యొక్క సొంత జిల్లాలోనే ఈ యొక్క ఉద్యోగం అయితే మీరు సంపాదించే అవకాశం అయితే ఉందండి. ఎలాంటి ఫీజు అయితే లేదండి. జీతం వచ్చేసి నెలకు 25,000 చొప్పున అయితే మనకి ఇక్కడ ఉద్యోగాలు ఏ రకాలైనటువంటి ఉద్యోగాలకి వాటికి సంబంధించిన జీతాలు అయితే ఇక్కడ వాళ్ళు కేటాయించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ద్వారా అయితే నియామకం అయితే జరుగుతూ ఉన్నాయండి. సో ఈ యొక్క ఆప్కోస్ అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో కాంట్రాక్టర్లు దళాల చేతులు మోసపోకూడదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోసం ఈ యొక్క ఆప్కోస్ అనే సంస్థను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి మనకి నెక్స్ట్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న ఏ ఉద్యోగాలైనా ఈ యొక్క సంస్థ ద్వారానైతే మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంటుంది. లైక్ ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఉంటాయి వాటిలాగని ఇవి కూడా మనకి ఒక భరోసా ఇచ్చేలాగా ఈ యొక్క సంస్థ అయితే పనిచేస్తుందన్నమాట. సో ఇక కాంట్రాక్టర్లు దళారులు ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధం ఉండదు. సో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఈ యొక్క ఆప్కోస్ అనే సంస్థ ద్వారానే మనకి జీతాలు కానీ లేకపోతే మన ఈఎస్ఐ పిఎఫ్లు కానీ మొత్తం మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవన్నీ కూడా వాళ్ళైతే మీకు అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన యొక్క గృహ నిర్మాణ సంస్థలో ఏటువంటి మనకి ఎటువంటి రకాలైనటువంటి ఉద్యోగాలు వచ్చాయంటే అనేది మనం ఎక్కడ అయితే తెలుస్తుందో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరికైతే చూడండి. అలాగే లేటెస్ట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా చూడని వాళ్ళంటే చూసి అప్లై అనేది అర్హత ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. సో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఫర్ మోర్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క మనం చేసిన అప్డేట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. బెల్ ఐకన్ మీరు యాక్టివేట్ ఉంచుకోకపోతే మాత్రం అప్డేట్స్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో అలాగే ఒకవేళ మీరు ఏదైనా ఒకవేళ నేను ఛానల్లో అప్డేట్ ఇవ్వలేకపోయినంటే మాత్రం మన గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో అయితే అందిస్తూ ఉంటామన్నమాట. సో మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మినిసే సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గుంటూరు జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావాలని అయితే ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెడ్ సర్వీసెస్ ఆప్కోస్ విజయవాడ వారి ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకం చేయుటకు ఈ క్రింది విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరటం అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఖాళీల సంఖ్యనే చూసుకుంటే 10. ఇక్కడ రెండోది చూసుకుంటే మనకి విద్యార్హతలు చూసుకుంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదేని డిగ్రీతో కనీసము 50% మార్కులతో పాటుగా పీజీడీసీఏ తప్పనిగా ఉండవలసిందిగా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక తప్పగా ఉండవలసిన విద్యార్హత ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ మరియు ఎంఎస్ ఆఫీస్ అయితే మీరు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే మనకి OC-4, OCW-1కి, SCW-కి 2, ST-జనరల్కి 1, BCAW-కి 1, BCD-జనరల్కి 1 ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆ 30 సంవత్సరాలు కూడా మీకు 31/5/2021 నాటికి మనకి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. జీతం విషయానికి వస్తే మనకి 15,000 అయితే దీనికి సాలరీ ఉంటుందన్నమాట డేటా ఎంట్రీ ఆపరేటర్కి. ఇక నెలకు మీకు 15,000 సాలరీ. ఎంపిక విధానం అనేది చూసుకుంటే వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును. పై నుదహరించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ యొక్క పూర్తి వివరములను బయోడేటా తెలుపుతూ సదరు అర్హతల సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గుంటూరు వారికి 15/6/2021 సాయంత్రం 5 గంటల లోపుగా అందచేయవలను. దరఖాస్తుల కవరుపై డేటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు అని దరఖాస్తుపై వివరంగా రాసి పంపవలనని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ పంపవలనని ఇచ్చారు కానీ మరి అడ్రస్ అనేది ఇక్కడ మనకి పోస్ట్ ద్వారా పంపించాలి లేకపోతే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాలని అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. అందచేయవాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పంపించవాలని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. డైరెక్ట్ వెళ్ళి ఇవ్వచ్చండి. సో ఇక్కడ మనకి ఎస్ వేణుగోపాలరావు, పథక సంచారకులు, చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆప్కోస్ వారి తరపులను అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి గుంటూరు జిల్లాలో ఇదొక నోటిఫికేషన్ అండి. ఇక ఇదే గుంటూరు జిల్లాలో మనకి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గుంటూరు జిల్లా నుంచి ఐటీ మేనేజర్ కావాలని ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థల అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెస్ సర్వీసెస్ ఆప్కోస్ విజయవాడ ద్వారా ఐటీ మేనేజర్ను నియమించటకు ఈ క్రింది విద్యార్హతలు కలిగి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఖాళీల సంఖ్య 1 ఉందన్నమాట. విద్యార్హతలు చూసుకుంటే ఎంసీఏ, బీటెక్, కంప్యూటర్స్ అనుభవము ప్రముఖ సంస్థలలో కనీసము 1 సంవత్సరం వర్క్ చేసినట్లు అనుభవం ఉండాలి. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వస్తే నెలకు 25 రూపాయలు అయితే ఉంటుంది.
25,000 రూపాయలు అయితే మీకు సాలరీకి అయితే ఉంటుంది. వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో పై నిర్ధారించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ యొక్క పూర్తి వివరములను బయోడేటా తెలుపుతూ సదరు అర్హతల సర్టిఫికేట్ల యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గుంటూరు వారికి 15/6/2021 సాయంత్రం 5 గంటలలోగా అక్కడ అందచేయవలను అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు కవర్ పైన ఐటీ మేనేజర్ కొరకు దరఖాస్తు అని వివరంగా రాసి పంపవాలని ఇచ్చారండి ఎస్ఓ వేణుగోపాలరావు పథక సంచాలకులు. సో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్కోర్స్ వారి తరఫున అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. ఇలాగే మీ జిల్లాలకు సంబంధించి కూడా ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా నేమ్స్ అయితే మెన్షన్ చేస్తూ ఉండండి. సో మన ఛానల్ని మన వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడుగుతూ తెలుసుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా అక్కడ అడగవచ్చు. సో తెలపవచ్చు.